बेरముడా ట్రయాంగిల్ లో ఇలాగే ఓడలు మాయమైపోయాయి సార్. ఎందరో మేధావులు శాస్త్రజ్ఞులు పరిశోధించి దాని కారణం కనుక్కోలేకపోయారు సార్. ఇదేదో శత్రు దేశాల పన్నాగమని నాకు అనుమానంగా ఉంది సార్. నో, అన్ని దేశాలతో స్నేహ సంబంధం ఏర్పరచుకున్న మన దేశంపై ఎవరు కాలు దూవుతారు? ఇది ఇతర దేశాల పని కాదని నా నమ్మకం. ప్రెసిడెంట్ హోమ్ మినిస్ట్రీ విషయంలో ఆందోళన పడుతున్నారు. ఎట్ ఎనీ కాస్ట్ వి షుడ్ సాల్వ్ దిస్ ప్రాబ్లం. ఇంకొన్ని ఫ్లైట్స్ ని కొంతమంది ఎక్స్పర్ట్స్ ని సెట్ చేయడానికి పంపించి ప్రయత్నం చేద్దాం సార్. డామ్ ఇట్. కెప్టెన్ సిన్హా కెప్టెన్ వర్మ తెలివి తక్కువ వారు కాదు. ఒక్కొక్కరు 10,000 ఫ్లైయింగ్ అవర్స్ కవర్ చేసిన వాళ్ళు. ఈ స్థితిలో ఇంకొక ఫ్లైట్ని పంపిస్తే నష్టాన్ని మరింత చేర్చిన వాళ్ళం అవుతాం. నా ఉద్దేశంలో ఈ మిస్టరీని సాల్వ్ చేయడానికి ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు, ఏజెంట్ 116. ఆడాలి నువ్వు నేను డార్లింగ్ డార్లింగ్ ఆడాలి కలిసి మెలిసి లవ్ సాంగ్ మురిపించే ఇద్దరి గంట మోగాలి వలపుల గంట సో లాంగ్ గుడ్ బై పిట్టలాడే పిట్ట నువ్వు దిగుసుకుపోతే ఎట్ట కన్నేస్తే కరగాలి వీలేస్తే వాళ్ళాలి నిన్నే జడే రావే ఓలేడే పంతాలు పట్టవంటే ఫడఫాట్ సంతోషం ఇచ్చావంటే చడచట్ చెవిలో నా చెప్పిన మాట చెల్లిస్తే ముద్దుల ముట్ట గుడ్ బై టాటా పిట పిటలాడ పిట్టా నువ్వు బిగుసుకుపోతే గట్టా కన్నేస్తే కరగాలి ఇలేస్తే వాలాలి నిన్నే జడే పాపా రావే ఓలేడే పాపా నిన్నే జడే పాపా ఇలాంటిదే మరో జోక్ చెప్తాను చెప్పు. ఓ భర్త అర్ధరాత్రి పూట ఇంటికి తిరిగి వచ్చేసరికి తన భార్య మంచం మీద మరొకడితో రొమాన్స్ చేసుకోవటం చూశాట. అది చూసి కళ్ళు తిరిగిన శ్రీవారు ఏమిటిది బుద్ధుందా లేదా అని కోపంగా అడిగాట. చూ డార్లింగ్, మా వారు ప్రతి చిన్న విషయానికి సిల్లీగా ఇలా కోపడతారని చెప్పాను గుర్తుందా అని భార్య ప్రియుడితో కూల్ గా అందట. రే ఆడపిల్లలు నీ చుట్టూ ఎందుకు చేస్తారో ఇప్పుడు అర్థమైందిరా. ఇలాంటి జోక్స్ చెప్పి వాళ్ళు అట్రాక్ట్ చేస్తాం అనమాట. ఏమిట్రా ఇది, బాగా తినిపించేసి రేపు స్కీయింగ్ కాంపిటీషన్ లో నన్ను ఓడించేయాలని ప్లాన్ వేస్తున్నావా? భలేవాడివే, 6 ఏళ్లుగా ప్రతి ఏడు ఛాంపియన్షిప్ నువ్వే కొట్టేస్తున్నావు. ఈ ఒక్కసారి ఆ ఛాన్స్ నాకు వదిలేరా, లేకపోతే లవర్ ముందు నా పరువు నిలబడదా. హైస్పీ ఈ బేరం పెట్టడానికే నన్ను ఇక్కడ పిలిచావన్నమాట. చచ్చా అదే మాట గోపి, నువ్వు నాకు సిబిఐలో ఉద్యోగం పెట్టి సాయం చేసిన విషయం నేను ఎప్పుడు మర్చిపోలేను. కాకపోతే ఇది మన స్నేహితుల మధ్య వైరు వాయ్. ఇంతేడాది నీ చేతిలో చిత్తుగా ఓడిపోయినప్పటి నుంచి కసిగా ప్రాక్టీస్ చేశాను. ఈసారి నా చేతిలో ఓడిపోతా సిద్ధంగా ఉండు. అవును, ఈసారి షూర్ గా రమేషే గెలుస్తాడు. ఓకే, గెలిపేవరితో రేపు తెలిపోతుందిగా. హాబీలోనైనా ప్రొఫెషన్ లోనైనా ఓడిపోవటం వెనకబట్టం గోపికి తెలియని పదాలు. సక్సెస్ ఇస్ మైండ్.